గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం జన్నాయకుహులపాలెం సర్పంచ్ అభ్యర్థి అనిశెట్టి రామకృష్ణ మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం విస్తృత స్థాయిలో సదరిగా ప్రారంభించారు. మొదటిగా గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదివారపుపేట గ్రామంలో ఓటర్లను కలిసేందుకు తన అనుచరుల గణంతో మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఆదివారపుపేట గ్రామంలో కాలినడకన ఇంటింటికి తిరుగుతూ తన గుర్తైన మంచం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. రామకృష్ణకు అడుగడుగున గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో మహిళలు రామకృష్ణకి హారతలు పట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తనను గెలిపించినట్లయితే డ్రైనేజీ వ్యవస్థను పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే కాక ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసుకుంటారని హామీ ఇచ్చారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. అభివృద్ధి అలాగే నా ఊళ్ళో ఉన్న గ్రామాలన్నీ కొన్ని చెరువులు చెరువుల సమస్యల కోసం అన్ని నేను చేయాలని డ్రైనేజీ సమస్య ఇతర కరెంట్ స్తంభాలకు సంబంధించిన ఇతర వాటర్ సమస్యలు అన్ని చేసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరచు. మంచం గుర్తు నాకు మంచం గుర్తు వచ్చింది. అలాగే వార్డు మెంబర్లకు వార్డు కొన్ని గుర్తులు వచ్చాయి. ఈ మంచం గుర్తుతో ప్రసారానికి బయలుదేరుతున్నాను. దయించి రెండు నాకు పదో వార్డు ఎనామస్ అయ్యింది, నాలుగో వార్డు కూడా ఎనామస్ అయ్యింది. ఇంకా అందరూ ప్రజలందరూ సహకరించి నన్ను విజయం చేకూరుతారని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికప్పుడే మనం ఎలక్షన్ జరుగుంటే సంవత్సర కాలంలో మనం వెనక్కి ఎన్నో అభివృద్ధి పథకాలు చేసుకుందాం. ఇప్పటికి కూడా కుంటుపడి ఉన్న అభివృద్ధి పథకాలన్నీ మీకు కలవాలి కానీ ఇక మీకు సంబంధించిన డ్రైనేజీలు కానీ ఇతర ఇతర కరెంటు సమస్యలు కానీ రోడ్లు కానీ అన్ని చేసుకుందామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియపడుతున్నాను. నన్ను అధిక ప్రజలతో నెగ్గిస్తారని చెప్పి మిమ్మల్ని అందరు నమ్మి నేను ముందుకెత్తున్నాను. మీ అందరి నమ్మకాన్ని నేను ఉంచుకుని ఎప్పుడూ మీకు సర్వీస్ చేస్తాను. నాకు దయించి మీరు అందరూ అధిక మెజార్టీతో నెగ్గేలా సహకరించాలి. మన గుర్తు మంచం గుర్తు, మంచానికే మన ఓటు.